chapter 1 complete చేసుకున్నాం నాన్న అయితే టుడే వి ఆర్ గోయింగ్ టు నంబర్ నేమ్స్ మనం టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కంప్లీట్ చేయలేదు సో అది కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో నంబర్ నేమ్స్ ఫస్ట్ నంబర్ నేమ్స్ అంటే చూడండి నాన్న ఒకసారి నంబర్ నేమ్స్ ఫస్ట్ జస్ట్ లిసన్ నంబర్ నేమ్స్ నంబర్ నేమ్స్ మీన్స్ రైట్ ద స్పెల్లింగ్స్ అన్నమాట స్పెల్లింగ్స్ రాయాలి ఫస్ట్ చూడండి సపోజ్ 543 అనే నంబర్ ఉంది 543 ఓకే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలి ఓకేనా ఫస్ట్ దిస్ ఇస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ దిస్ ఇస్ హండ్రెడ్స్ ప్లేస్ ఓకే ఫస్ట్ ఏ నంబర్ ఉందన్న 5 సో FIVE 5 విచ్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ HUNDRED 100 4 3 మనం ఏమను పిలుస్తాం ఇక్కడ 4 3 అలా రాయకూడదు ఓకేనా అది 4 3 మనం 4 3 అని చదవము 43 అని చదువుతాం సో F O R T Y 43 T H R E 3 ఓకేనా చూడండి F I V E 5 which place 100 this H U N D R E D 100 4th ring మనం ఏమను పిలుస్తానన్న 43 F O R T Y 43 T H R E 3 543 మనం 543 ని 543 అని చదవము 543 అంటాం అందుకని 543 నెక్స్ట్ 206 ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ దిస్ ఇస్ 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ 100స్ ప్లేస్ ఓకే ఫస్ట్ ఏ నంబర్ ఉందన్న 2 ఓకేనా 2 స్పెల్లింగ్ ఏంటి T W O 2 విచ్ ప్లేస్ 100స్ ప్లేస్ సో H U N D R E D 100 06 ని ఇక్కడ 10స్ ప్లేస్ లేదు ఓ నో 10స్ ప్లేస్ ఓకే సో యు రీడ్ 6 ఓన్లీ 6 సో S I X 6 206 TWO2 HUNDRED 100 SAX6 చాలా మంది 206 అని కూడా రాస్తారు అండ్ రాసినా పర్లేదు ఇలా డైరెక్ట్ గా రాసినా పర్లేదు సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ 432 ఓకే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ దిస్ ఇస్ 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ 100స్ ప్లేస్ ఓకే వాట్ ఇస్ ద నంబర్ ఫస్ట్ 4 so F O U R 4 which place 100th place so H U N D R E D 100 3 to name and పిలుస్తాం నాన్న మనం 32 32 T H I R T Y 30 T W O 2 32 చూడండి ఇక్కడ F O U R 4 H U N D R E D 100 30 T H I R T Y 30 T W O 2 432 ఇలా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్ 346 వన్స్ ప్లేస్ 10స్ ప్లేస్ 100స్ ప్లేస్ ఓకే 3 T H R E 3 next 100s so which place 100s place H U N D R E D 100 4 6 name antam nanu manam 46 F O R T Y 40 S A X 6 46 ఇవి నంబర్ నేమ్స్ అంటే మనం ఇలా నంబర్ నేమ్స్ అనేవి రాసుకుంటాం అయితే మీరు ఇప్పుడు మీకు నేను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా రోజులేను ఈ నంబర్ నేమ్స్ ఇలాంటివి మనం ఇప్పుడు నోట్బుక్ లో రాద్దాం అందరు నోట్బుక్ ఓపెన్ చేసి నోట్బుక్ లో రాద్దాం మీరు నోట్బుక్ లో చక్కగా నేను సెకండ్ క్లాస్ లో చాప్టర్ 1 లెటర్స్ రివైజ్ అని పెట్టి మిడిల్ లో చాప్టర్ 1 లెటర్స్ రివైజ్ అని రాసి నీట్ గా చాప్టర్ 1 మిడిల్ లో లెటర్స్ రివైజ్ అని మిడిల్ లో హెడ్డింగ్ పెట్టి ఓకే నెక్స్ట్ పేజ్ లో
నెక్స్ట్ పేజ్ లో నెంబర్ నేమ్స్ అని పెట్టి ప్రాక్టీస్ జోన్ 1 పేజ్ నెంబర్ 9 ఓకే ప్రాక్టీస్ జోన్ 1 టెక్స్ట్ బుక్ అని పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ లైన్ లో నెంబర్ నేమ్స్ అని పెట్టండి ఫస్ట్ లైన్ లో నెంబర్ నేమ్స్ అని నీట్ గా పెట్టి నెక్స్ట్ లైన్ లో పేజ్ నెంబర్ 9 ప్రాక్టీస్ జోన్ 1 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 ప్రాక్టీస్ జోన్ 1 టెక్స్ట్ బుక్ అని పెట్టి పెట్టిన తర్వాత మనం నెంబర్ నేమ్స్ రాస్తాం అమ్మ మీకు 5 నెంబర్ నేమ్స్ ఉన్నాయి ఏ టు ఈ నెంబర్ నేమ్స్ ఉన్నాయి ఆ నెంబర్ నేమ్స్ ని ఫోటో పెడతాను ఫోటో పెట్టినప్పుడు క్లియర్ గా ఇలా మ్యాథ్స్ లో హెడ్డింగ్స్ పెట్టుకొని మీరు క్లియర్ గా ఫింగర్ గ్యాప్ ఇస్తూ నీట్ గా రాయండి ఓకేనా ఇప్పుడు నేను ఆ నెంబర్ నేమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ 174 ఓకే నేను ఈ ఫోటో పెడతాను మీరు రాయండి ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ 174 వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఓకే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ దిస్ ఇస్ హండ్రెడ్స్ ప్లేస్ ఫస్ట్ ఏ నెంబర్ ఉందనా 1 ONE 1 which place 100 place HUNDRED 100 74 ni event antana mano 74 SEVENTY 70 FOUR 4 okay 100 ONE 1 HUNDRED 100 70 SEVENTY 70 FOUR 4 170 4 నెక్స్ట్ ఇంకొక ఫింగర్ వన్ లైన్ గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రాబ్లం రాయండి D 326 326 ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ దిస్ ఇస్ 100 ప్లేస్ అమ్మ ఎప్పుడు వన్స్ ప్లేస్ అనేది రైట్ సైడ్ ఉంటుంది మీకు చెప్పాను రైట్ సైడ్ అంటే అన్నంత మీ చేతి వైపు ఉంటుంది వన్స్ ప్లేస్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్ నెక్స్ట్ 100 ప్లేస్ తర్వాత చూడండి ఫస్ట్ ఏ నెంబర్ ఉందనా 3 THREE 3 which place 100 place HUNDRED 100 26 ఏమని చెప్తాం మనం 26 TWENTY 20 SIX 26 అంట ఓకే చూడండి 300 THREE 3 HUNDRED 100 20 TWENTY 20 SIX 26 నెక్స్ట్ C1 608 ఫస్ట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ దిస్ ఇస్ వన్స్ ప్లేస్ దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ దిస్ ఇస్ హండ్రెడ్స్ ప్లేస్ ఓకే ఫస్ట్ నెంబర్ ఏంటన్నా 6 SIX 6 which place 100 ప్లేస్ HUNDRED 100 08 ని మనం ఏమంటే రీడ్ చేస్తాం అక్కడ నో టెన్స్ ప్లేస్ అనేది లేదు సో ఓన్లీ 8 సో EIGHT 8 చూడండి 608 SIX 6 HUNDRED 100 EIGHT 8 నెక్స్ట్ ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఒక లైన్ గ్యాప్ ఇచ్చి D 756 this first identify the places this is ones place tens place hundreds place okay now 700 S E V E N 7 100 H U N D R E D 100 56 ని మనం ఏమను పిలుస్తాం 56 F I F T Y 50 SAX 6 56 ఓకే నా 700 SEVEN 7 HUNDRED 100 56 ని మనం ఏమని పిలుస్తాం నానా 56 FIF TY 50 SAX 6 56 అని చెప్తాం ఓకే నా ఈ 4 కంప్లీట్ చేసిన తర్వాత 5th వన్ ఈ వన్ రాయాలి ఓకేనా చూడండి నెక్స్ట్ వన్ లైన్ గ్యాప్ ఇచ్చి 5th వన్ రాయాలి ఈ వన్
वन लाइन गैप इच्छा 983 फर्स्ट आइडेंटिफाई द प्लेस वंस टेंस हंड्रेड्स ओके ना वंस टेंस हंड्रेड्स चुड़ैल नाना फर्स्ट ये नंबर दी 9 सो एन नाइंगी 9 which place hundreds place so HUN DRED 100 83 ने एवन पिलिस्ता मने मनो 83 83 एवन पिलिस्ता मनो 83 3 83 इवी टेक्स्टबुक लो वरकु प्रॉब्लम्स नाना मीकु नेनु इवाला होमवर्क लो प्रॉब्लम्स 4 उन्नाई आ 4 मीकु होमवर्क इस्तानु నేను ఫోటో పెడతాను ఆ హోంవర్క్ కంప్లీట్ చేసి నాకు మీరు ఫోటో పెట్టాలి చూడండి ఎలా ఉన్నాయి అవి ఇగో రైట్ ద నెంబర్ నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్ ద నెంబర్ నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫర్ సపోజ్ 172 అనుంది ఓకేనా 172 అప్పుడు మీరు ఏం రాయాలన్నా ఫస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి దిస్ ఇస్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ ఓకేనా ఫస్ట్ ఓఎన్ఈ 1 Which place? Hundreds place. HUNDRED. 100. 7 to name under na namano. 72. SEPNTY. 72. TWO. 2. Ala last pump chala. Okay na. First two places identify chal. 1s, 10s, 100s. Next ONE 1. First A number unte A number lagal. ओके ना मीका ये नंबर अयिना सरे फर्स्ट प्लेसेस आइडेंटिफाई चेयाली वन्स टेन्स हंड्रेड्स अनि ओके ना सपोज इप्पुडु 256 अनिंदि ना फर्स्ट ये नंबर उन्ना सरे मीरु एं चेयाली फर्स्ट वन्स टेन्स हंड्रेड्स अनि प्लेसेस आइडेंटिफाई चेयाली फर्स्ट ओके ना इप्पुडु वन्स टेन्स हंड्रेड्स इला आइडेंटिफाई चेसिन तर्वात वन्स टेन्स हंड्रेड्स थाउजेंड्स एन्नि प्लेसेस अयिना उन्नायि మీరు ముందు ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఫస్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ స్పెల్లింగ్ రాయాలి ఫస్ట్ ఏ నెంబర్ ఉంది ఇక్కడ 2 ఉంది సో TWO 2 విచ్ ప్లేస్ నానా హండ్రెడ్స్ ప్లేస్ సో HUNDRED 100 5 6 7 చదువుతాం మనం 56 5 6 7 చదువుతానన్నా మనం 56 ఓకేనా అలా మనం నెంబర్ నేమ్స్ అవన్నీ రాసాం మీరు అవి హోంవర్క్ పెట్టినప్పుడు అవి కంప్లీట్గా రాసి నాకు నీట్గా ఫోటో పెట్టండి నేను ఒకవేళ మీరు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫోటో పెడతాను వాటిలో చూసి కరెక్ట్ చేసుకోండి ఓకేనా నెంబర్ నేమ్స్ అంటే ఏం లేదన్నా ఫస్ట్ ప్లేసెస్ అనేది ఐడెంటిఫై చేయాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నెక్స్ట్ ఫస్ట్ హండ్రెడ్స్ రాసిన తర్వాత ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ స్పెల్లింగ్ రాయాలి తర్వాత 2 TWO 2 నెక్స్ట్ 100 HUNDRED 100 5656 అలా మనం నెంబర్స్ స్పెల్లింగ్స్ రాసి నెంబర్ నేమ్స్ మనకి పంపించాలి ఓకేనా ఇప్పుడు చూడండి ప్లేస్ గురించి ప్లేస్ వాల్యూస్ గురించి చెప్తున్నాం మీకు ఆల్రెడీ ఐదు లెసన్స్ కాబట్టి ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లేస్ place values place values okay place values lo maniki place value okati untundi face value okati untundi okay na place value chuddam mundu place value is the value of digit according to their number ante number prakaram number ni places lo a places lo aithe place value is the value of the digit अंटे सपोज फॉर एग्जांपल 156 అనే నంబర్ ఉంది ఓకే 156 నంబర్ ఉంది వాల్యూస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలి మనం వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఓకే నా ఫస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ డిజిట్స్ ఉండే ప్లేసెస్ ని బట్టి దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉంది 6 యొక్క వాల్యూ రాయాలి అది వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని నెంబర్ ఏమవుతుంది 6
50 టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 50 ఆ నెంబర్ పక్కన 10 పెట్టాలి ఎందుకంటే 1 ప్లేస్ ఉంది కాబట్టి 50 ఓకేనా నెక్స్ట్ చూడండి మీకు ఇలాంటివి నోట్స్ లో రాయాల్సి ఉన్నాయి ఆ నోట్స్ లో రాయాల్సి మీరు చక్కగా నిన్న ప్రాక్టీస్ జోన్ 1 అని పెట్టారు కదా ఆ ప్రాక్టీస్ జోన్ 1 పక్కన నెక్స్ట్ ప్లేస్ తీసుకొని ప్రాక్టీస్ జోన్ 2 అని పెట్టండి प्राक्टिस जोन टू पेज नंबर 10 टेक्स्ट बुक पेट्टुकोनी नेक्स्ट पेज लो प्लेस वैल्यूस प्राक्टिस जोन टू पेज नंबर 10 टेक्स्ट बुक मीरू ई फोर रासेसेयी ओकेना चक्कगा लाइन गैप इस्तू टाइम नेनु फोटो पेड़तानु आ फोटो लो एला अयिते उंदो अलागे नाकु नीट गा रायंडी 473 सी
272 కింద అండర్లైన్ చేసుకోండి వాస్ టెన్స్ హండ్రెడ్స్ మీరు ఎప్పుడైనా ప్లేస్ వాల్యూస్ అయినా నెంబర్ నేమ్స్ అయినా ఏవైనా సరే ముందు ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇది వాస్ ప్లేస్ కింద అండర్లైన్ చేసుకోండి నేను వాస్ ప్లేస్ కింద అండర్లైన్ చేసుకుంటే ఏమని చెప్పాలి ఆ నెంబర్ పక్కన ఏ ప్లేసెస్ ఉండవు అందుకని అదే నెంబర్ రాశాను 2 నెక్స్ట్ ఇది ఏమా C1 చూడండి C1 ఏముంది 864 ones, tens, hundreds. 8 ओके ना which place? Hundreds place. So, 8 पकना, tens place or ones place. 2 places उन्टे. अधिकने, 2 zeros पकता है. Next, D1. Next, D1. 999. ones place की ना अंडरलाइन चेस्ट फर्स्ट आइडेंटिफाई द प्लेसेस ones tens hundreds ओना ए प्लेस की ना अंडरलाइन చేస్తుంది 9 ones प्लेस की ना అండర్లైన్ ones प्लेस పక్కన ఏ ప్లేసెస్ ఉన్నో కాబట్టి అదే నంబర్ రాసేసారు 9 ఓకేనా నానా వర్క్ బుక్ లో పేజ్ నంబర్ 5 లో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ వన్ ఏమో హోమ్ వర్క్ ఇచ్చాను ఓకేనా ఇవన్నీ నేను మీకు ఆన్సర్స్ పెడతాను మీరు అవి రాసుకోండి ఓకేనా నేను ఊకే ఎక్స్‌ప్లెయిన్ మాత్రమే చేస్తాను ఓకే ఇవన్నీ రాసుకుని నాకు నీట్ గా పంపించండి ఓకే థాంక్యూ నానా